Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ హీరో సిద్ధార్థ్. వెళ్ళి పడుకో అంటూ విష్ణుకు కౌంటర్. బీజేపీ నేతలు హీరో సిద్ధార్థ్ మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. కరోనా కట్టడిలో కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు ఈ వ్యవహారం ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధార్థ్ మధ్య ఫైట్కు దారితీసింది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. సిద్ధార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రాహీం నుంచి ఫండ్స్ వస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేయడంతో హీరో సిద్ధార్థ్ ఎదురుదాడికి దిగారు. తీవ్ర వ్యాఖ్యలతో ఆయనపై విరుచుకుపడ్డారు. ఇటీవల కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై సీనియర్ నటుడు సిద్ధార్థ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబై ఉగ్రదాడులు చేసిన అజ్మల్ కసబ్ కంటే ప్రమాదకారి అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సిద్ధార్థ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ఇండియాకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ట్విట్టర్ వేదికగా సిద్ధార్థ్ను టార్గెట్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీం నిధులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ ట్వీట్పై హీరో సిద్ధార్థ్ తీవ్రస్థాయిలో స్పందించారు. తన టీడీఎస్ కట్టడానికి దావూద్ ఇబ్రాహీం సిద్ధంగా లేరని, నేను అసలైన భారత పౌరుడిని, ట్యాక్స్ పేయర్ను అని కౌంటర్ ఇచ్చారు. వెళ్ళి పడుకో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంట సిగ్గుండాలని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాగా కర్ణాటకలో హాస్పిటల్స్ బెడ్స్ బ్లాకింగ్ స్కామ్పై దుమారం రేగుతోంది. బీబీఎంపీ కోవిడ్ వార్ రూమ్లో పనిచేసే ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని విమర్శించారు. అంతేకాదు బెంగళూరులోని బీబీఎంసీ కార్యాలయానికి వెళ్ళి తనిఖీలు చేశారు. ఈ స్కామ్ వెనుక కొందరు ఉన్నారని పేర్లు బయటకు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కన్నడ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ఇందులో సిద్ధార్థ్ కలగజేసుకోవడం, తేజస్విని విమర్శించడం, మధ్యలో విష్ణువర్ధన్ ఎంట్రీ ఇచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రచ్చరచ్చ అవుతోంది. సిద్ధార్థ్ తీరుపై బీజేపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు సిద్ధార్థ్ ఫ్యాన్స్ బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇటీవలే బీజేపీపై సిద్ధార్థ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్తల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్స్ చేస్తున్నారని ఆరోపించారు.